అందరికీ నమస్కారం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఋషికొండ భవనాన్ని, అమరావతిని రెండింటిని పోల్చి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వింటే బుర్ర పోద్దన్నమాట, మనకు బుర్ర పాడైపోద్ది. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. 500 కోట్లతో ప్రభుత్వ దానాన్ని వృధా చేశారట ఋషికొండ నిర్మాణానికి. 500 కోట్లు వృధా చేసేసి ఋషికొండలో అక్రమంగా నిర్మాణాలు కట్టేశారట. పర్యావరణానికి ఏదో విధ్వంసం సృష్టించేసినట్టు ఎంత బెల్లపిస్తున్నారు. మరి అమరావతిలో 48,000 కోట్లు మొదటి ఫేజ్ లో 100,000 కోట్లతో క్యాపిటల్ నిర్మాణం చేసేస్తే మరి అది వృధా కాదా? తెలుగుతట్లు వృధా కాదు అది. ఏంటి మాటలు అసలు నాకు ఏం అర్థం కూడా లేదు. అసలు ఋషికొండ భవనాన్ని, అమరావతిని పోల్చి చెప్పే చూసావా? నిజంగా బుర్రపాడు. అమరావతి వృధా, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజధాని లేకపోయినా పర్లేదని మాట్లాడుతున్నారంటే మీరు మంత్రులుగా ఎలా చేశారు 5 ఏళ్ల కాలం పాటు మాకు అర్థం కావట్లా. నువ్వు మంత్రి అట్టాగయ్యావో మాకు అర్థం కావట్లా. ఈయన తెలివితేటలు మీకే వస్తాయా లేదంటే మాకు రావట్లేదా? మరి మాకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. నువ్వు మంత్రివా, పైగా నీ ఇలా తలెట్టేసుకుంటా నాకు అర్థం కావట్లేదు. ఏంటి నీకు అర్థం కాకపోయేది? నీకు అర్థం కాక మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. పరిపాలన మీకు అర్థం కావట్లేదు, చేత కావట్లేదు, వీళ్ళకి ఏ విషయం పైన కూడా పట్టు లేదు. ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టాలి తప్పితే అంతకుమించి వాళ్ళకి ఏదైనా ఏది వచ్చి సచ్చింది ఏమీ లేదనే కదా మిమ్మల్ని పక్కన పెట్టింది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థం అవుతుందా సిద్ధి అప్పలరాజు? పైగా ఇలా ఇట్టేసుకుంటారు, ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఏ ఈ తెలివితేటలతోనే మంత్రిగా చేస్తావు 5 ఏళ్ల కాలపాటు? ఇలాగే ఋషికొండ భవనానికి, అమరావతికి ఎక్కడైనా పోరుకుందా? మొట్టమొదటి వ్యక్తి మాట నువ్వు. ఇన్ని తెలివితేటలు ఉన్న వ్యక్తులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటారేమో. రాజధాని వృధా అంటాడన్నమాట, రాష్ట్రానికి రాజధాని వృధా, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్, వీళ్ళు మాట్లాడే మాటలు ఇవి మాట. మరి ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డిలాగా జిల్లాకు ప్యాలెస్ కట్టేసుకోమంటారా? ఋషికొండమే కట్టేశాడు కదా పెద్ద ప్యాలెస్ భవనం, అలాంటి భవనాలు నిర్మించేసుకుంటే సరిపోద్దా? రాష్ట్రానికి ఆదాయం వచ్చే పనులు చేయండి అంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు ఇక్కడ. ఆ రోజు మనం అలాగే మాట్లాడాం, ఇవాళ వచ్చి నీకు తలకే తొక్కే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. మోకాలకి బోడిగుండికి ముడేసేసి మరి నువ్వు చదువుకుని డాక్టర్ అయ్యావా, చదువుకోకుండా డాక్టర్ అయ్యావా? మాకు అర్థం కావట్లా. అంటే మనం ఏం చెప్పినా కానీ నమ్మేస్తారులే, మన కార్యకర్తలు ఉన్నారు గొర్రెలు, మనం చెప్పిందే వేదం, మనం ఏదంటే అదే. నువ్వు మాట్లాడేలా వాళ్ళు అక్కడ సోషల్ మీడియాలో తిప్పారు, అదొక దగ్గర మాకు. కనీసం ఆయన మాట్లాడింది తప్పా కరెక్టా అని కూడా ఆలోచించరు. గొర్రెల మాట సిదిరి అప్పలరాజు, ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడమాకండి, ఉన్న పరుగు తీసేసుకోవాలా? నిజంగా నాకు ఆశ్చర్యం కలిగింది మాట నీ మాటలు విన్న తర్వాత. ఈయన మంత్రిగా చేశాడంటే మనకి ఈయన తెలివితేటలు ఎలా వచ్చేస్తాయా అనిపించింది. ఆ కింద కామెంట్లో కూడా నేను అలాగే తిరుగుతున్నారు. ఈ పీతబుర్ర వేసుకుని మంత్రిగా చేశాడంటే 5 ఏళ్ళు ఇలా మన పాలకులా ఇలా మనల్ని పరిపాలించిందని ఆ కామెంట్లో కూడా నేను తిరుగుతున్నారు. ఇంకెప్పుడు ఇలాంటి ఉపన్యాసాలు మాకు కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయమాకండి. సాక్షాత్తు మంత్రి, అప్పుడు మంత్రి రోజానే చెప్పింది, ఇక్కడ కమిటీ వేసాం మేము, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉండొచ్చు అన్నారు, ఇక్కడ ఉండాలని సూచించారు అని. గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను నిన్న మొన్న. గుడివాడ అమర్నాథ్ కూడా అదే చెప్పాడు, ఉంటే ఉంటాడు అవును, ముఖ్యమంత్రి కోసమే కడుతున్నాము, అయితే ఏంటి ఇప్పుడు అని మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను వైజాగ్ పోతాను, నేను వైజాగ్ పోతాను, నేను అక్కడ పెద్ద ప్యాలెస్ కట్టేసుకుంటున్నాను. కట్టింది టూరిజం భవనాలు పేరుతోనే కట్టారు కాదని అట్లా, కానీ ఒక సాకు చూపించారు అంతే, పేరుకి మాత్రం టూరిజం భవనాలు. ఆ తర్వాత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉంటాడు, ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తాం మేమంతా కూడా, వైజాగే మా రాజధాని, ఇలాంటి ప్రగల్భాలన్నీ పలికారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఉండటానికి అంత పెద్ద భవనం ఎందుకయ్యా? కడితే కట్టాడే సరే, భవనం కట్టారు, బాధ డబ్బు ఎంత ఖర్చు పెట్టారు, బాధ డబ్బుకి ఎంత ఖర్చు పెట్టారు, కమూర్లకు ఎంత ఖర్చు పెట్టారు, అవన్నీ పక్కన పెట్టేస్తే ఆ భవనం మసాజ్ టేబుల్ ఎందుకు వచ్చింది, అది ఎవరి కోసం వచ్చింది? ఏ ప్రభుత్వ అధికారి ఉంటాడు అక్కడ? మరి వృధా ఖర్చు కాదా అది? డబ్బులు వృధా చేసినట్టు కాదా మీరు?
మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఇవాళ ఎవరికి చెప్తున్నావు పాఠాలు, మళ్ళీ చిత్రంగా నాకేం అర్థం కావట్లేదు, నాకేం అర్థం కావట్లేదు, నీకేం అర్థం కాదు, నీకనే కాదు జనరల్గా మీ వైసీపీ నాయకులకి ఏం అర్థం కాదు, ఎటు వీలు ఉంటే అటు మాట్లాడాలా, కవర్ చేసుకునే ప్రయత్నం అన్నమాట. మళ్ళీ అమరావతి ఎందుకని వస్తాడు, ఇంకా తెలియకపోతే సైలెంట్గా ఉండడం బెస్ట్, ఎలా ఏది పడితే అది మాట్లాడితే నవ్వులపాలు అయిపోతాం మనం. ఇంకోసారి ఎలాంటి పచ్చ పచ్చ మాటలు మాట్లాడమాకండి ప్రెస్ మీట్లు పెట్టేసి, మాకు అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు, అక్కడ ఖర్చు పెడుతున్నారో డబ్బులు వృధా అయిపోవట్లేదా, ఇక్కడ ఖర్చు పెడుతున్నారో డబ్బులు వృధా అయిపోలేదా, మనం చేసిన పరిపాలన 5 ఏళ్ల కాలం పాటు ప్రజలు చూశారు మనం ఎంత దరిద్రంగా చేసాము, ఎంత చక్కగా చేసాము, జనాలకు ఒక ఐడియా వచ్చింది, జనాలకు ఆ క్లారిటీ ఉన్న వల్ల మిమ్మల్ని మూలన కూర్చోబెట్టాడు, మాటలు తప్పితే చేసేది ఏమీ లేదులే, మీ హయాంలో ఏం చేశారో చెప్పుకోవాలి. సరే మీకు అమరావతి అంటే ఇష్టం లేదు, మీకు నచ్చలేదు, ఎందుకంటే అమరావతి పూర్తయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది అక్కడ, అది మీ నాయకుడికి నచ్చలేదు, మీకు నచ్చలేదు, 3 రాజధానులు అన్నారు, 3 రాజధానుల పేరు చెప్పి 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి కొన్ని అభివృద్ధి పరంగా ఏమైనా 3 ప్రాంతాల్లో ఏమైనా డెవలప్మెంట్ చేశారంటే అది చేయలేదు. అమరావతిని మొత్తం తుప్పలట్టించేశారు, మొత్తం అన్ని తుప్పలే మొన్నటి వరకు కూడా అక్కడ, ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలా మీరు ఆ భవనం తప్పితే, రుషికొండలో ప్యాలెస్ తప్పితే, ప్రభుత్వ భవనం ఒక్కటింటే ఒకటి నిర్మించారా, కట్టారా, ఏదైనా కట్టారా, కట్టలేదు, కట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఉండడానికి కొన్ని సీఎం క్యాంపు కార్యాలయం అని పేరు పెట్టేసుకొని, ఇది టూరిజం శాఖకు సంబంధించింది, పర్యాటకుల కోసం కట్టేమని ఒక పేరు పెట్టేసి ఒక భవనం ఒకటి కట్టుకున్నారు తప్పితే, అంతకుమించి మీరు వైజాగ్కి చేసింది ఏముంది, 500 కోట్ల రూపాయలతో కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, మన బడ్జెట్ ఎంత, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, దాని గురించి మనం మాట్లాడలేం. మళ్ళీ నువ్వు అమరావతితో కంపేర్ చేయమాకు, రాష్ట్రానికి రాజధాని అవసరం కదా, కట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు విను, చాలా సందర్భాల్లో చెప్పారు కదా, అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టు, ఆటోమేటిక్గా దాని అంతటా అదే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, మొదటి పనులు అయితే పనులు మొదలు పెడితే దానికేం మనం ఇబ్బంది పడవసరం లేదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు. మనం వచ్చిన